ఎందుకో తెలుసా నా కోసం నా స్వార్థం కోసం నా పరువు నేను కాపాడుకోవడం కోసం జరిగింది ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తే నిన్ను చీకొట్టడం సంగతి అటుంచు నన్ను ఎగతాళి చేస్తారు ఆ మాత్రం భర్త చొక్కా పట్టుకొని నిలదీలేవాని నన్ను నిలదీస్తారు నోరు ముసుకొని ఎలా భరిస్తున్నావంటూ గట్టి పెడతారు నా పరువే పోతుంది అందుకే ఇలా అబద్ధాలు చెప్తున్నా సారీ రేక సారీ ఎందుకు నా సెంటిమెంట్స్ తో నిన్ను బాధపెడుతున్నందుకు కనీసం నేను బాధపడుతున్నానన్న విషయమైనా గ్రహించావ్ సంతోషం దయచేసి నాతో కొద్ది రోజులు కోఆపరేట్ చేయి అనుకున్న పని పూర్తి చేశాక నా మనసులో భారం తగ్గిపోతుంది నా బాధ్యత తీరిపోతుంది అప్పుడు నీ గురించి తప్పితే వేరే ఆలోచన నా మనసులోకి రాదు రానివ్వను అరచేతిలో స్వర్గం చూపించటం అంటే ఇదే ఇప్పుడు గంజికి గతి లేదు కానీ ఎప్పుడో పరమాన్నం పెడతా అంటూ వెనకటికి ఎవడో ఆశ పెట్టాడట అలా ఉంది నీ సంగతి రేకన్న మాట నమ్ము నమ్మక ఏం చేస్తాను చేస్తానా పంజరంలో చిలక లాంటి దాన్ని ఏటు ఎగిరిపోలేను प्लीज रेखा ना चिन्न रिक्वेस्ट रात्रि मन मध्य जर गोड़ परपा बैठक एवरकने अलास्ते नेक पनी चेयटों कुदर तन तन भर्त दंपन कष्ट अब मन मध्य दूर इलागे उ గుర్తుంచుకో పెద్ద పతివ్రతలా పోజు కొట్టిందిగా ఈ రాత్రి ఏం చేస్తుంది రాజావారి నుండి ఎలా తప్పించుకుంటుందో నేను ఎలాగూ అడ్డుపడనని సహాయపడనని తనకి తెలుసు తన ముందున్నవి రెండే మార్గాలు ఒకటి లొంగిపోవటం రెండు ఆఖరి నిమిషం వరకు తప్పించుకోవడానికి ప్రయత్నించి కుదరక హరుస్తూ రాజావారి గది నుండి బయటకు పరిగెత్తటం నువ్వా ఇంకెవర అనుకున్నారమ్మా ఎవరు అనుకోలేదు అచ్చరే ఏం కావాలి ఎందుకు వచ్చావ్ ఇవన్నీ మీకు ఇచ్చరమ్మన్నారమ్మా ఏంటి ఇవన్నీ నాకెందుకు ఇస్తున్నావ్ రాజావారు పంపించారమ్మా మీకు ఇచ్చిరమన్నారు నాక ఎందుకు అన్నీ నా నోడతో చెప్పించకండమ్మా రాజావారు మిమ్మల్ని రమ్మని చెప్పారు ఈ చీర కట్టుకొని పువ్వులు పెట్టుకొని తీసుకోండమ్మా తీసుకోండి ఏమైందమ్మా ఎందుకు అలా ఉన్నారు ఒంట్లో బాలేదా ఓ రాజావారు ఊరెళ్తున్నారనా 10 రోజుల పాటు ఒంటరిగా ఉండాల్సి వస్తుందనా సరే నువ్వు వెళ్ళు అలాగేనమ్మా అసలు బయట ఏం జరుగుతుంది రాజేశ్వరి దేవి రాజావారి గదిలోకి వెళ్ళుంటుందా వెళ్ళకుండా తప్పించుకుందా హడావిడి ఏమీ లేదు లోపలే కూర్చుంటే ఏమీ తెలియదు కన్నా నువ్విలాగే హాయిగా బజ్జు నేను అలా బయటికి వెళ్ళి తమాషా చూసొస్తాను సరేనా
हवेली अंत इंत प्रशांतंगा उंदी नेनेदो चाला एक्सपेक्ट चेसानु असल हड़ावीडलेदु राजेश्वरी देवी एक्कडुंटुंदी एवैना मैनेज चेसिंदा రాజావారి తప్పేమీ లేదు ఆయన అమ్మాయికులే కానీ నన్ను ఎలాగైనా ఈ గండం నుండి గట్టెక్కించు స్వామి మాధురి ప్రస్తుతం నిన్ను ఈ మృణాలిని దేవి తప్ప ఎవ్వరూ కాపాడలేరు శోభనపు పెళ్ళికూతుర్లా తెగ ముద్దస్తున్నావు. ఈ కలర్ సారీ నీకు భలే నప్పింది. ఎవరి సెలక్షనో? పాపం, హడావిడిగా ఆరాటంగా వెళుతున్నట్టున్నావు. అడ్డం పడ్డానా? నీ మూడ్ డిస్టర్బ్ చేస్తున్నానా? ఐఎమ్ సారీ. పోనీ, గది గుమ్మం దాకా వచ్చి లోపలికి సాగనంపనా? తాళి కట్టించుకున్న నేను గది బయట గుమ్మం దగ్గర కాపలా. తాళితో సంబంధం లేని నువ్వు వరోధినిలా సింగారించుకొని సిగ్గు లేకుండా సిగ్గు పడకుండా ఊపుకుంటూ తిప్పుకుంటూ అదృష్టం ఉండాలమ్మా. రాత తల్రాత ఈ తాళేమిటో, దీని పవిత్రతేమిటో, ఎవరు కనిపెట్టారో, ఎందుకు కనిపెట్టారో. ఆలస్యమవుతున్నట్లుంది, అలంకరణంతా వాడిపోతోంది. పాపం, రాజావారు నీకోసం ఎదురుచూస్తూ ఉంటారు. వెళ్ళమ్మా వెళ్ళు. పొరపాట్న రాజావారు బయటికొచ్చి చూస్తే నేనే నిన్నాపేశాననుకుంటారు. లేనిపోని నిందలు నాకెందుకు చెప్పు. మళ్లీ 10 రోజుల దాకా ఆయనకి నువ్వు కనపడవు కదా, దిగులు పెట్టుకోవద్దు అని చెప్పు. జాగ్రత్త. పదమ్మా పద పద. శోభనమంటే పెద్దవాళ్లు తెగ హడావిడి చేస్తారు. ముహూర్తమని అదని ఇదని. నీ పని బావుంది, దేంతోనూ పని లేకుండా. పైకి అనకూడదు గాని నాకే ఈర్ష్యగా ఉంది. ఇంతకన్నా నేను రాలేను గాని అర్థం చేసుకో. వస్తానే, పొద్దున్నే కలుస్తాను. బోలెడన్ని కబుర్లు వినాలి కదా. వెళ్ళమ్మా వెళ్ళు. నేను వెళ్ళి అలా గార్డెన్లో కూర్చుంటాను. సరేనా? వెళ్ళు. ఇప్పుడు తెలిసొస్తుంది నా అవసరమేంటో. నా మీదే ఛాలెంజ్ చేస్తుందా? ఈ మృణాల్నీనే బెదిరిస్తుందా? ఈపాటికి రాజావారు ఆమె చెయ్యి పట్టుకొనుంటారు. ఆమె కాళ్లలో వణుకు మొదలయ్యుంటుంది.
దిక్కు తోచక తప్పించుకునే దారి లేక ఇప్పుడు ఇంకాసేపట్లోనో ఆవిడ గారు కెవ్వున కేకేస్తుంది బయటికి పరిగెత్తుకుంటూ వస్తుంది వెనక్కి చూడకుండా ఈ హవేలీ వదిలి పారిపోతుంది ఆ అద్భుతమైన దృశ్యాన్ని ఇక్కడే ఉండి నేను కళ్ళారా చూస్తూ ఎంజాయ్ చేయాలి మీ పక్కన మాకు కాస్త చోటిస్తారా చాలా కొత్తగా మరింత అందంగా కనిపిస్తున్నారు ఏంటి ఆలోచిస్తున్నారు ఎందుకు ఈ మౌనం మీ మనసు ఎక్కడ లేదు అదేం లేదు రాజావారు అవును మేము పంపించిన పర్ఫ్యూమ్ వేసుకోలేదా అయ్యో మర్చిపోయాను రాజావారు ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి ఆ పర్ఫ్యూమ్ వేసుకొని వస్తాను పరవాలేదు మీ ప్రకృతి సహజమైన సువాసనల ముందు ఆ పర్ఫ్యూమ్ ఎంత అయినా మనకింతటి ప్రశాంతమైన ఏకాంతం దొరికి ఎన్ని రోజులైందో రాజావారు ఫోన్ రింగ్ అవుతుంది బయట ఎవరో ఒకరు చూసుకుంటారు బయట ఎవరు లేరు రాజావారు పరవాలేదు దాని గురించి మర్చిపోండి రాజావారు ప్లీజ్ నా మాట వినండి మీరెంతో ప్రేమగా పంపించిన పర్ఫ్యూమ్ నేను వేసుకోనే లేదు ఆ పర్ఫ్యూమ్ వేసుకోకపోతే మిమ్మల్ని బాధ పెట్టిన దాన్ని అవుతాను ఎంత ఒక్క నిమిషం మీరు ఆ ఫోన్ అటెండ్ చేయండి ఈలోగా నేను వెళ్ళి ఆ పర్ఫ్యూమ్ వేసుకొని వచ్చేస్తాను రాజేశ్వరి దేవి గారు ప్లీజ్ రాజావారు నా తృప్తి కోసం అలాగే వెళ్ళండి హలో ఏమైంది ఇంకా గొడవ మొదలవ్వలేదు ఏం జరుగుతుంది వస్తుందిలే కన్నా తప్పటం లేదు వేరే దారి లేదు
निद्रे लेवकि ना बंगार तंड्रिवि कदा పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు ఈ పుటకి నువ్వే నా దేవుడివి నాన్న నిద్ర లేవకుండా పుత్తిగా పడుకో నన్ను కాపాడు Yes, yes. I am also bringing that. Okay, okay. Just a minute. Please. Okay. Visa? Yeah, it is ready. Okay. I will bring all the documents. Thank you. Sorry. ఎక్కువసేపు ఫోన్ మాట్లాడినట్టున్నా తప్పలేదు. ఏం పర్వాలేదు, అయినా పరాయి మనిషికి చెప్పినట్టు నాకు సారీ చెప్తున్నారేంటి? ఈ లోకాన్ని మేము ఎంతగానో ప్రేమిస్తున్నా, ఎందుకో తెలుసా? ఈ లోకంలో మీరు ఉన్నారు కాబట్టి మమ్మల్ని మేము ఎంతో ప్రేమిస్తున్నాం. అదెందుకో తెలుసా? చెప్పండి. మా గుండెల్లో మీరున్నారు కాబట్టి. రాజేశ్వరి దేవంటే అసలు ఎందుకు మీకంత ప్రేమ? అదే, నేనంటే మీకెందుకంత ప్రేమ అని నా ఉద్దేశం. ఈ ప్రశ్నకు జవాబు ఒక మాటలోనూ చెప్పలేము, ఒక వాక్యంలోనూ చెప్పలేము, ఒక రోజులోనూ చెప్పలేము, ఒక సంవత్సరం అంతా చెప్పినా పూర్తి చేయలేము. మరి ఇంకో జన్మెత్తాలి ఆశ? దురాశ కాదుగా. అసలు ఇంత ప్రేమకు కారణమేంటి? ప్రేమకు కారణం ఉండదు రాజేశ్వరిదేవి గారు, వివరణే ఉంటుంది. ద్వేషానికి కారణం ఉంటుంది, అయినా అవన్నీ చెప్పుకోవడానికి ఇదా సమయం. ప్రస్తుతం మనం చెప్పుకోవాల్సిన ఊసులు చాలా ఉన్నాయి. మృణాల్ని ఏమైంది, ఇంకా రావట్లేదేంటి? ఎందుకో నా మనసు కీడు శంకిస్తుంది. రాజేశ్వరిదేవి మోసం చేసిందేమో అనిపిస్తోంది. రాజావారితో ఒక్కటైపోయిందా? అదే జరిగితే నా పరిస్థితి ఇంకా ఘోరంగా మారుతుంది. పిచ్చిదానిలా ఇందాకడి నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? అసలు ఈ మాధురి క్యారెక్టర్ ఏంటి? రివర్స్లో నాకే ఎసరు పెట్టాలని చూస్తోందా?
నేనేమైనా మోసపోతున్నానా? లేకపోతే అతిగా నమ్మానా? వెళ్ళి తలుపు కొట్టి డిస్టర్బ్ చేస్తే ఏం జరుగుతుందో తెలుస్తుందిగా. బాబు, నా బాబేడి ఇక్కడే పడుకోబెట్టేనే ఏమైపోయాడు? బాబు బాబు, వర్ధనమ్మా బాబు, వర్ధనమ్మా 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 వర్ధనమ్మా. ఆ వస్తున్నానమ్మా. ఏమైందమ్మా? బాబు నువ్వు తీసుకెళ్ళావా? నేనా? చిన్నరాజా వర్ణా? లేదమ్మా, ఉండని, నేను చూసొస్తాను. అక్కడ లేడు. అలా కాసేపు లాన్లోకి వెళ్ళొచ్చేసరికి బాబు మాయమైపోయాడు. బయట వాళ్ళు ఎవరొస్తారు? అంతా మనమే కదా. మరి బాబు ఏమైపోయాడు? కంగారు పడకండి అమ్మా, ఇక్కడే ఎక్కడో ఉండుంటారు, నేను వెతుతానుగా. బాబు బాబు బాబు. ఏంటి పిలిచావట? నీకొక స్వీట్ సర్ప్రైజ్ ఇద్దామని